ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ మాటలు మీ పిల్లలకు వినిపించడానికి సిద్ధపడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు బోధింప చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు పూర్వమందు క్రీస్తు ఘన చరిత్ర అనే ఒక అంశాన్ని ఈరోజున మనం బైబిల్లో నుంచి పరిశీలన చేద్దాం. క్రీస్తుకు పూర్వమందు క్రీస్తు ఘన చరిత్ర. ఈ అంశంలోనే క్రీస్తుకు పూర్వం క్రీస్తున్నాడా, యేసుక్రీస్తుకు ఘనమైన చరిత్ర ఉన్నదా అన్న అనుమానం మీ అందరికీ కూడా కలగవచ్చు. ఈరోజు యావత్ ప్రపంచంలో క్రీస్తుని ఎరిగిన వారికి క్రీస్తుని ఎరగని వారికి మధ్య కూడా ఈ అనుమానం అనేది ఎక్కువగా నెలకొని ఉండటం మనం చూస్తూ ఉండవచ్చు. ఇక మన దేశంలో ఉన్నవారు, క్రైస్తవేతరులైన వారు కూడా క్రీస్తుని గురించి ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నారనంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కదా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంతకుముందు అనేక మంది దేవతలు అనబడేవారు ఈ దేశంలో ఉన్నారు, అనేక విశ్వాసాలు ఉన్నాయి. వాటన్నింటినీ విడిచి క్రీస్తును ఎందుకు అంగీకరించాలి, ఆయన వచ్చింది నిన్న మొన్న కదా అనే భావాన్ని వ్యక్తపరచడం మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంతకీ వీళ్ళ పొరపడటానికి కారణం ఏంటి అనంటే, యేసు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు అని మాట్లాడటాన్ని బట్టి. యేసు ఈ లోకంలోనికి మరి రావటమే ఆయన ప్రారంభమా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించాడనే మాటను మనం చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అపొస్తలైన పౌలు హెబ్రీయులకు పత్రికను వ్రాస్తూ 10వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను ప్రస్తావించాడు. చదువుదాం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు అని అంటున్నాడు. ఈ లోకములోనికి ప్రభు ప్రవేశించాడు. మరి ప్రవేశించకముందు ప్రభు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడున్నారు? పరలోకమందు ఉన్నాడు. పరలోకమందున్న ఆయన ఈ లోకంలోనికి శరీరం ద్వారా ప్రవేశించటాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి శరీరం ద్వారా వచ్చారు, కానీ 2000 సంవత్సరాల కంటే ముందు అనగా క్రీస్తుకు పూర్వం ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, మరి పరలోకమందున్న ప్రభు అయిన క్రీస్తును ఎవరు తెలుసుకున్నారు? ఆయన ఈ సృష్టి ఆరంభము అనంతరం మనుషులు ఈ లోకంలోనికి పుట్టినది మొదలుకొని ఆయన అనేక పర్యాయాలు మనుషుల మధ్య ఉన్నారా, వచ్చారా అనే సందర్భాన్ని చరిత్రగా, ఘన చరిత్రగా ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని సందర్భాల్లో మనం పరిశీలిద్దాం. చాలామందికి యేసుక్రీస్తు మరి కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించిన నాటి నుండి చేసిన కార్యక్రమాలు తెలుసు తప్ప, ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా కాకుండా ఆత్మరూపిగా వచ్చిన సందర్భాలు, పితరుల కాలంలో జరిగిన సంభవాలను గురించి చాలామందికి అవగాహన లేదు అనే సంగతిని మనం ఇక్కడ గుర్తించాలి. చూద్దాం చూడండి, ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చిన నాట నుండి ఆయన బోధించిన అనేక మాటల్లో ఒక మాటను మనం చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. బైబిల్లో నుంచి ఏమని కనపడతా ఉంది? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. ఆలోచించండి, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. మరి అబ్రహాము గారు ఎప్పటివాడు? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాకముందు మరి ఆయన యూదా గోత్రంలో నుండి వచ్చినవారైతే, యూదా యాకోబు సంతానంలోని ఒకరైతే, యాకోబు ఇస్సాకు కుమారుడైతే, ఇస్సాకు అబ్రహాం కుమారుడు. అంటే ఎన్ని తరాలకు ముందటి కాలంలో అబ్రహాము గారు ఈ లోకంలో ఉన్నారు అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అన్ని 100,000 సంవత్సరాలకు ముందటి కాలంలో ఉన్న అబ్రహాము గారు యేసుక్రీస్తును చూడాలనుకున్నారు అనే సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రభు. మళ్ళా జాగ్రత్తగా చదువుదాం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. నా దినము చూడాలని చాలా ఆనందించాడు మీ తండ్రి అయిన అబ్రహాము. తర్వాత ఏమంటున్నాడు? అది చూసి సంతోషించాను అనెను.
అది చూసి సంతోషించిన నేను. అంటే అబ్రహాం గారికి యేసుక్రీస్తు ఎవరో తెలుసు అన్నట్టుగా ఇక్కడ కనపడతా ఉంది. ఆ తర్వాత అబ్రహాము గారు యేసును చూశారన్న సందర్భం కూడా ఇక్కడ కనపడతా ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఆయన వచ్చిందేమో 2000 సంవత్సరాల క్రితం ఇక్కడికి, అబ్రహాం గారేమో ఆ యేసుక్రీస్తు కంటే ముందటి వేల సంవత్సరాలకు ముందు ఆయన ఈ లోకంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు అంతటి ముందటి కాలంలో ఉన్న అబ్రహాం గారికి, పితరుడైన అబ్రహాం గారికి యేసుక్రీస్తును చూసే అవకాశం ఎలా దొరికింది? అదే ఆ తర్వాత మాటలో వాళ్ళు ప్రస్తావిస్తూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. చదవని క్రింది మాటలు ఏమంటున్నారు? అందుకు యోధులు, నీవింకొన 50 సంవత్సరాలైన లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే తనను గురించి తానే ప్రభు సాక్ష్యమిస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఏమని? అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని సాక్ష్యమిచ్చాను. అంటే యేసుక్రీస్తు గారు అబ్రహాము కంటే మొదటివాడు. అవును, ఇక ఆయన ఎప్పటివాడనే సందర్భం దగ్గరికి వెళ్ళిపోతే యోహాను సువార్త 1:1 వచ్చినా మనకు కనపడతా ఉంటుంది. ఏమని? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఈ మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు లేకుండా సృష్టిలో ఏది కలుగలేదనే మాట మనకి కనపడతా ఉంది. అంటే యేసు ఎప్పటి వారనంటే ఈ విశ్వములో ఏది లేనప్పుడు, కలిగి ఉన్నది ఏది లేనప్పుడు ఆయన ఉన్నారు, ఆయన తర్వాత ఆయన వలన ఆయన మూలముగా సమస్తము కలిగాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా, ప్రభు ఏమంటున్నారు? అందుకు యూదులు, నీవు ఇంకొన 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను, నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అండి, ఈ మాట ఎప్పుడైతే ప్రభు అన్నారో వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? తర్వాత మాటల్లో, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. ఎందుకు రాళ్ళు ఎత్తేశారు వీళ్ళు? వీళ్ళకి అర్థం కాలేదు, ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యం వీళ్ళు గ్రహించలేదు. అంటే యేసు ఎప్పటి వారన్న సంగతి ఆనాటి యూద జనాంగానికి కూడా తెలియలేదు, నేడున్న సమాజానికి ఏమర్థమైంది అంటారు చెప్పండి? అర్థమవుతుందా? వారికి అర్థం చేయటానికి ప్రభు ఎంత ప్రయత్నించారో, ఆయన ప్రయత్నించి మాట్లాడుతున్న మాటలు గ్రహించలేక ఆయన రాళ్లతో కొట్టడానికి వాళ్ళు రాళ్ళు ఎత్తేశారని అంటే ఎంతటి అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారో మనకు అర్థం కావాలి ప్రియమైన దేవుని వారలారా. ఇక యేసుక్రీస్తు అబ్రహామునకు మొదటి వారా? అవును. మరి అబ్రహాము గారు యేసుక్రీస్తును చూసారా? ఇది ప్రశ్న. అబ్రహాం గారికి యేసు తెలుసా? యేసుక్రీస్తు ఎవరో తెలుసా? అబ్రహాము గారు యేసుక్రీస్తును చూశారా అనే విషయాన్ని కూడా మనం చూడగలిగితే 58 వచనాన్ని మనం చదువుతాం చూడండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నేను నిశ్చయంగా చెప్తున్నాను, ఏమన్నా తెలుసా? నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను. ఇక అబ్రహాం గారు యేసుక్రీస్తుని ఎలా చూశారు అన్న అనుమానం వచ్చింది కదా, చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, అపోస్టలైన పౌలు హెబ్రీయులకు పత్రికను రాస్తూ 7వ అధ్యాయము మొదటి వచనంలో మరి వ్రాయబడిన సందర్భాన్ని మనం చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమునిచ్చినట్టి షాలేము రాజని అర్థము. ఆలోచించడు ప్రియమైన దేవుని వారు, ఇంతకీ ఎవరైనా అనుకుంటున్నారా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆలోచించండి ఒకసారి, జాగ్రత్తగా చదవండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. అబ్రహాము గారిని ఆశీర్వదించారు. ఎవరు? ఎవరికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. అబ్రహాం గారు ఏం చేశారట? అన్నిటిలో కూడా 10వ వంతు ఇచ్చేశాడు. తర్వాత ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా, ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు.
మెల్కీసెదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశవల్లి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడైనను దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఎవరైనా 6వ అధ్యాయంలో చూద్దాం. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వచనంలో చెప్తున్నాడు చూడండి, ఏమని, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోని మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. జాగ్రత్తగా ఆలోచించండి, ఏమన్నాడండి, మళ్ళా చదువుతాం, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. అంటే ఈయన ఎప్పటివాడు? అబ్రహాము కంటే ముందటివాడు. అబ్రహాము గారు యేసును చూశారా? చూశారు. ఎప్పుడు చూశారు? నిరంతరము స్తోత్రార్హుడుగా, షాలేము రాజుగా, ప్రభు అయిన యేసు మెల్కీసెదకు క్రమము చొప్పున ఆయన దర్శించినప్పుడు, దీవించినప్పుడు 10వ వంతు భాగాన్ని ఆయన చెల్లించినట్లుగా ఈ సందర్భంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, ఈ ఎక్కడ జరిగింది ఈ సందర్భాన్ని? మరి జరిగిన సందర్భంలోని కూడా ఒకసారి చూద్దాం చూడండి. 14వ అధ్యాయము ఆదికాండంలో 14వ అధ్యాయము 17వచనాన్ని చదువుకుందాం చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 17వచనాన్ని మనం చూడగలిగితే, అతడు కదుర్లాయోయో మెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుదమో రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షాలేము అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. జరిగిన సందర్భం, ఎవరైనా సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుని స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము గారు యేసును చూశారనంటే ఇదిగో ఈ సందర్భమే మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆయన చూశారు. చూసి ఏం చేశాడట? ఆనందించాడు. దేవుని ప్రధాన యాజకుడు, 10వ వంతు చెల్లించాడు. ఏమంటే ఈ 10వ వంతు చెల్లించాలనే భాగాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఎప్పుడు ఆజ్ఞాపించారనంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు గర్భంలో నుండి వచ్చిన 12 మంది, ఆ 12 గోత్రాల్లో నుండి ఒక లేవీ గోత్రంలో నుండి పుట్టిన మోషే గారు, ఆ మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇస్రాయేల్ జనాంగానికి అందించాడు. మరి అలాంటప్పుడు ఈ 10వ వంతు భాగాన్ని ముందుగానే ఎవరు చెల్లించేశారు? అబ్రహాము గారు చెల్లించినట్లుగా కనపడతా ఉంది చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి. అంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తు బైబిల్లో ఉన్న చాలామంది పరిశీలన చేయలేకపోవటం చేత అనేకులు మరి ఈ సత్యాన్ని గ్రహించలేకుండా ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. ఏమంటే అబ్రహాము గారికి మాత్రమేనా, మోషే గారికి కూడా యేసుక్రీస్తు తెలుసా? చూద్దాం చూడండి, హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలో ఆయన మాటలు కూడా ఏమైనా ఉన్నాయో చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. మోషే గారు కూడా ఏమైనా మాట్లాడుతూ ఉన్నారు 26వచనం చూడగలిగితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని అంటున్నాడు. ఎవరి విషయమైనా? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని అంటున్నాడు. అంటే మోషే గారు పెద్దవాడైనప్పుడు ఈ నిర్ణయం తీసుకునే నాటికే క్రీస్తు ఎవరో అర్థమయ్యి ఆయన విషయమైన నిందేంటో గ్రహించి ఆయన ఆలోచించాడనంటే అవునని కనపడతా ఉంది ప్రియమైన దేవుని వారలారా. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలే అనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానం నందు దృష్టి ఉంచెను. అంటే మోషే గారికి కూడా యేసుక్రీస్తు తెలుసా? ఎలా తెలుసు? యేసుక్రీస్తుని ఎలా గుర్తించారు? ఏమంటే ఆయన ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు మన పాపాన్ని తొలగించడానికి శిలువ మరణం
త్యాగాన్ని మరి ఆయన అనుసరించడానికి లోకంలోనికి శరీరంతో వచ్చి 2000 సంవత్సరాలు కానీ ఆయన ఈ లోకంలోనికి అడుగు పెట్టక మునుపు ఈ లోకం అనేది కలగక ముందు ఆయన ఉన్నాడు తండ్రికి జ్యేష్ఠ కుమారునిగా ఈ లోకంలోనికి ప్రవేశించాడు శరీరంతో 2000 సంవత్సరాల క్రితం అంతకు ముందు ఆత్మరూపిగానే అనేక పర్యాయాలు ఆయన మరి సందర్శించినట్లుగా మనకు కనపడతా ఉంది ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా చూద్దాం చూడండి మోషే గారికి ఎలా తెలుసు సంఖ్యాకాండము 20వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ఈ కాని చోటుకు మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితివి ఈ స్థలములో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవండి అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను అంతట యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీకు నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము ఏంటి బండ ఆ బండతో మాట్లాడు ఆ బండ నీకు నీళ్ళిస్తుంది అని ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు మోషే యేసుక్రీస్తు ఎలా తెలుసు క్రీస్తు విషయమైన నింద మోషే ఎలా అర్థం చేసుకున్నాడు అనే సందర్భాన్ని మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా ఇదిగో జరిగిన సందర్భాలను మనం పరిశీలిస్తూ ఉంటే ఏమండి వారిని నడిపించింది వారి ఆకలి తీర్చింది వారి దప్పికి తీర్చింది ఆ బండ మాట్లాడమని ప్రభు దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ బండ ఎవరో కాదండి ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు ఇదెక్కడ వ్రాయబడిందని అనుకుంటున్నారా కీర్తనల గ్రంథంలో చదవండి ఒకసారి ఇది ఇలాగే ఉంచి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుందాం చూడండి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమని కనపడుతుందో చూడండి ప్రియమైన దేవుని వారలారా వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలువల వలె పారెను నీళ్లు ఎలా గారిని కాలువల వలె పారెను అండి నీళ్లు వాళ్ళు త్రాగడానికి ఎలా వచ్చాయంటే కాలువలాగా వచ్చేసాయి కాలు ఒకటి కాదు కాలువల వలె అని అంటున్నాడు అర్థమవుతుందా కాలువల వలె పారాయి కాలువల వలె పారాయి ఆయన ఆహారము ఇవ్వగలడా ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా వారికి దేవుడు నీళ్లను సమృద్ధిగా ఇచ్చినట్లుగా కనపడతా ఉంది సమృద్ధిగా 15వ వచనం చదువుతాం చూడండి ఇదే అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను అంటే బండతో మాటలాడు అని అంటే మోషే గారు వెళ్ళి బండను కొట్టాడు అయినా కానీ నీళ్ళు వచ్చాయి ఎలా వచ్చే నీళ్ళు అని అంటే ఇక్కడ చదువుతున్న ఈ మాటల్లో సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను అంటే సముద్రం అంతా తాగేస్తారా ఎవరైనా ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం ఆలోచిస్తే సముద్రమంత సమృద్ధిగా అంటే నీరెంత విస్తారంగా వచ్చింది ఎలా వచ్చింది అని అంటాడంటే బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నీటి కాలువలు వచ్చేసాయి ఎలా ఉన్నాయి ఆ కాలువలు నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను నదుల వలె నీళ్లను ప్రవహింపచేసిన అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా ఆశ్చర్యం కదా ఎంత ఆశ్చర్యకరంగా వారి ఆకలి తీర్చి వారి దప్పికి తీర్చింది ఎవరు ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించింది వారిని నడిపించింది ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు చూద్దాం చూడండి మొదటి పత్రిక కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం చూడండి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఎవరు వెంబడించారు తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగారు ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని తాగారు వాళ్ళు ఇంతకీ ఎవరు ఆ బండ అని అంటే ఆ బండ క్రీస్తే ఒక అబ్రహాము కాలంలో ఒక నోహ కాలంలో ఆత్మరూపిగా అనేక పర్యాయములు వారికి బోధిస్తూ వచ్చాడు ఒక అబ్రహాము కాలంలో మెల్కీసెదుకులాగా దేవుని ప్రధాన యాజకునిగా ఆయనకి ఆశీర్వదించిన సందర్భాన్ని మనం చదువుతున్నాం ఒక మోషే కాలంలో వారిని వెంబడించిన బండవలే క్రీస్తు మనకు కనపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా ఏమండి ఇన్ని సందర్భాలలో క్రీస్తు ఉనికి బైబిల్లో మనకు కనపడుతూ ఉన్నప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడని అంటే ఎలా నమ్ముతారండి చెప్పండి
ఆయన ఆది అంతము, ఈ కాలానికి ఆది ఆయన, ఈ కాలానికి అంతం ఆయనే, సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఆ మాటను కూడా చదివి ముగించుదాం చూడండి. కొలసీలకు రాస్తూ పౌలు గారు మొదటి అధ్యాయం 15వ వచనం చదువుకుందాం చూడండి. కొలసీలకు రాస్తూ ఉన్న పత్రికలో మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమని కనపడుతుందో చూడండి. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరనుకుంటున్నారు యేసుక్రీస్తు అంటే? ఆయన దేవాది దేవుని ప్రియమైన కుమారుడు. ఇక ఆయన ఎలా ఉన్నాడు, ఆయన రూపం ఏంటంటే అదృశ్య దేవుని స్వరూపి అయి, కంటికి కనిపించక సమీపింపరాని తేజస్సులో అమరుడుగా కనతండ్రి అయిన దేవుడు ఆయన మాత్రమే నివసిస్తూ ఉంటే, ఆ దేవాది దేవుని, అదృశ్యుడైన ఆ దేవాది దేవుని స్వరూపిగా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ సర్వసృష్టికి ఆది సంభూతుడు అంటే విశ్వమంతా కలగటానికి కారణం ఆయనే, సమస్తము ఆయన మూలముగా కలిగింది, ఆయన వలననే కలిగింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంత గొప్పగా క్రీస్తును కూర్చిన ఘనమైన చరిత్రను దేవుడు బైబిల్లో పొందుపరిచాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన నిన్న మొన్నటి వాడు కాదండి. ఆయనకి తెలియనిది, ఆయనకి కనపడనిది ఏదీ లేదు, సమస్తము ఆయనే చేశాడు. ఆయన ద్వారానే సమస్తము కలిగింది, ఆయనే ఈ సృష్టికి కారణభూతుడు, ఈ సృష్టిని కలిగించినది ఆయనే, ఆయనే ప్రధాన శిల్పిగా ఉన్నాడు కదా. సామెతల గ్రంథంలో మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎప్పటివాడో, ఏ ఏ కార్యక్రమాల్లో ఆయన ఉన్నాడు అనే సందర్భం కూడా మనకు కనపడుతుంది చూడండి. ఏమండి, పితరుల కాలమైనా అంతకుముందు కూడా ఉన్నాడా అని అంటే, 8వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో మనకు కనపడుతుంది, జ్ఞానము ఘోషించుచున్నది అని అంటున్నాడు. ఇంతకీ జ్ఞానం అంటే ఎవరనంటే, ఆ జ్ఞానమే కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, ఏమని, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అనే వచనాన్ని మనం చూడగలిగితే, క్రిందికి మనం చదివితే ప్రియమైన దేవుని వారలారా, 8వ అధ్యాయము సామెతల గ్రంథంలో ఆయన పుట్టుకు గురించి చెప్తున్నాడు చూడండి. 22వ వచనం, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. ఎప్పటివాడినా పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతి సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని, ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని, ఆయన కలుగు చేసిన పరలోకును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే యేసుక్రీస్తు నిన్నటి వాడు కాదండి. 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన చరిత్ర అనుకోకండి. ఆయన ఈ విశ్వంలో ఏది లేనప్పుడు, కలిగి ఉన్నది ఏది లేనప్పుడు, ఆయన మొదట, ఆయన తర్వాతే సమస్తము కలిగినట్లుగా మనకు కనపడతా ఉంది. ఆలోచించండి ఒకసారి, అలాంటి క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు మహామహిమను విడిచి ఈ లోకంలోని శరీరాన్ని ధరించుకొని మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా తన ప్రేమను చూపించాడో, తన ప్రాణాన్ని ఏ విధంగా మన కొరకు అర్పించాడో మీరు అర్థం చేసుకోగలిగితే, గ్రహించగలిగితే మీ జీవితాన్ని ఆయన కొరకు అంకితం చేయగలుగుతారు. ప్రేమన దేవుని వారలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమించాడు కనుకనే తన కుమారుడిని మన కొరకు బలిగా అర్పించాడు ఈ లోకంలోనికి. కాదంటారా చెప్పండి, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. తను తాన్ని రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూప మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఆ వచనాన్ని కూడా చూద్దాం చివరిగా. ఫిలిప్పీలకు రాస్తూ అపొస్తలైన పౌలు గారు 2వ అధ్యాయము, అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఉన్న పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, 7వ వచనం 6 నుంచి చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. ఆలోచించండి,
ఆయన అసలు రూపం ఏంటో తెలుసా? దేవుని స్వరూపము, దేవునితో సమానముగా ఉండే మహిమ. అలాంటి దాన్ని విడిచి మన కొరకు మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణము పొందినంతగా విధేయత కనపరిచాడు. కారణం ఉంది. ఏంటా కారణం అంటే, నీవు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు, నీవు నిత్యాగ్నిలోనికి వెళ్ళటం తండ్రికి ఇష్టం లేదు, మనమెవరం కూడా నాశనానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. గనక మనమంతా నాశనానికి మరణానికి వెళ్ళిపోవటానికి కారణం మనం చేస్తున్న పాపం గనక, ఈ పాపం వల్లనే మరణం జీతంగా మనం పొందుకుంటున్నాం గనక, ఈ మరణం మనం తప్పించుకోవాలనంటే మనకున్న పాపం తీయాలి. పాపం తీయాలనంటే పరిశుద్ధిని రక్తం చిందించబడాలి. పరిశుద్ధినిగా నిర్దోషినిగా ఆయన తన కుమారుని లోకంలోనికి పంపాడు. తన ప్రాణాన్ని ఈ భూమి మీద బ్రతుకు కాలం అంతా కూడా ఎక్కడ చూపులో కానీ మాటలో కానీ తలంపులో కానీ దేహంలో ఉన్న అవయవాలలో ఉన్న కోరికల్లో ఎక్కడ లొంగిపోకుండా పరిశుద్ధముగా నిర్దోషంగా తన ప్రాణాన్ని కాపాడుకొని మనందరి కొరకు ఒకే బలిగా ఆయన తన దేహాన్ని సిలువకు అప్పగించాడు, ప్రాణాన్ని అర్పించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇది ప్రేమ అంటే అని తెలియజేశాడు. ఈ ప్రేమ నీకు అర్థమైతే, ఈ ప్రేమ నువ్వు స్వీకరించగలిగితే, ఇదిగో ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవుని తెలుసుకుని వాడవైతే, తెలుసుకొని దానవైతే, దేవుడు అంటే ఎవరో నీకు తెలియకపోతే, ఏసంటే ఎవరో అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఇదిగో ఈ మాటలు విన్న తర్వాత ఈ మాటలు నువ్వు నమ్మి అంగీకరిస్తే చాలు, ఈ దినమే ఈ క్షణమే నీ హృదయంలోనికి ఆయన ప్రవేశించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మొమిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలు మీ పిల్లల హృదయాలలో నాటబడి అర్థం చేసుకుని గ్రహించి తమ జీవితాలను మీకు అంకితం చేసి నిత్య జీవానికి ప్రవేశించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఇలాంటి అమూల్యమైన వాక్య సందేశాలు మీరు ఇంకా వినాలనుకుంటే, మాతో పాటు ఆరాధనలో కలిసి దేవుని స్తుతించాలనుకుంటే, మరి ప్రతి ఆదివారం మచిలీపట్నంలో ఉంటూ ఉన్న ఎండిఓ ఆఫీస్ పక్కన మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్ నందు ఉదయం 10 గంటల నుంచి ఆరాధన కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. For the earth is filled with violence through them. And behold, I will bring a flood of waters upon the earth to destroy all flesh. Everything that is in the earth shall die. మర్చిపోనంతగా ఆ బానిసకు దేవుడికి నేను గుణపాఠం చెప్తాను.
చేశాడు దాన్ని రాశాడు తన లేఖలు తన లేఖలన్నిటిని గ్రంథముగా ముద్రించి పెట్టాడు నీ చేతిలో ప్రేముంది పగ ఉంది బాధుంది చెందుంది మనసంతా చెప్పేసినాడు మాటే వినకుంటే తన చెంతకు రానంటే నువ్వు దక్కవని తెలిపినాడు మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు తన మనసులో ఉన్నది రాశాడు ఆ దేవుడు తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడు కడే నీ తండ్రి దేవుడొకడే ఆకాశమే చూడు ఎంతున్నది ఈ భూమిపై చూడు ఎన్నున్నది అందులో ప్రేమ కొలవాలని తెలుసా అది తెలుసా ఆకలిస్తుందని నీకని చెట్టు చేయాలని వంటని రుచి చూడు ఆ తండ్రి ప్రేమ కొలవాలి ఆ తండ్రి ప్రేమ నీకోసమే చూడు ఎన్నున్నవి ప్రాణాలు ఇస్తున్నవి నీకని కొలవాలి ఆ తండ్రి ప్రేమ చూపించు నీకున్న ప్రేమ మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు తన మనసులో ప్రేమని చూపించాడు ఆ దేవుడు తన కోపం ఆపుకున్నా